అద్భుతమైన టెంపుల్స్ చూడడానికి అయితే మనం వచ్చేసాము. పింక్ మార్బల్ టెంపుల్ మీరు చూస్తున్నారు ఇప్పుడైతే. ఇది రాజస్థాన్లో ఉన్న పింక్ మార్బల్ టెంపుల్ అయితే కాదు, బెంగళూరు సమీపంలో ఉన్న అతిబిల్లి సమీపంలో ఉన్న పింక్ మార్బల్ టెంపుల్. ఇది చూస్తున్నారు కదా టెంపుల్ ఎంతో విశాలంగా అయితే ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది, కార్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ కూడా అయితే ఇక్కడ ఉంది. పింక్ మార్బల్ టెంపుల్, ఈ టెంపుల్ ని నిర్మించిన వ్యక్తిని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్ అయితే ఇతనే కట్టాడు, సొంత డబ్బులతో అయితే కట్టాడు. ఈజ్ ద పర్సన్ కన్స్ట్రక్టెడ్ దిస్ టెంపుల్. యా ఓకే, హిస్ పర్సన్ ఓన్లీ. యా దిస్ పర్సన్. పర్సన్ నేమ్ గేబర్ చంచి సూరాణా. ఓకే థ్యాంక్ యూ. పింక్ మార్బల్ టెంపుల్ ఇక్కడికి ప్రతిరోజు భక్తులు అయితే విపరీతంగా అయితే వస్తూ ఉంటారు, వీకెండ్స్లో అయితే మరీ ఎక్కువగా వస్తారు. ఎందుకంటే ఇది బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రానిక్ సిటీ సరౌండింగ్స్లో ఉన్న ఎంప్లాయీస్, వర్క్ చేసే ఐటీ వర్క్స్ అంతా ప్రతి ఒక్కరు కూడా వీకెండ్స్లో తప్పనిసరిగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారు. సో అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, రిమైనింగ్ టైమ్స్లో అయితే నార్మల్గా ఉంటుంది. లోపలికి అయితే కెమెరా అనేది నాట్ అలౌడ్ ఉంది, సో అందువల్ల లోపల స్వామివారిని అయితే నీట్గా ఫోటో తీయలేకపోయినాం. అయినప్పటికీ ఇక్కడైతే ఈ దృశ్యాలు మనకు కనపడుతున్నాయి కదా, ఎదురుగా కనపడుతున్న మహాశివుని విగ్రహమే లోపల కూడా ఉంది, అలానే ఉంటుంది విగ్రహం అయితే. మీరు కూడా ఒక్కసారి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకుని దేవుని పార్క్ దేవుని కృప కలగాలని కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి అయితే ఓపెన్ లో ఉంటుంది, టైమింగ్స్ అనేది క్లోజింగ్ అయితే ఏమీ లేదు. అందులో ఇక్కడ మ్యూజియం కూడా ఉంది, ఆ మ్యూజియం అనేది టైమింగ్స్ ఉంటుంది, ఏ టైంలో ఓపెన్ ఏ టైంలో క్లోజ్ అనేది కూడా మీకు వీడియో ఎండ్ లో అయితే చెప్తాను, చూస్తూనే ఉండండి వీడియో మొత్తం కూడా. మెయిన్ టెంపుల్ ఎదురుగా అయితేనే ఉంటుంది మ్యూజియం కూడా. ఈ టెంపుల్ అయితే ఓపెనింగ్స్ టైమింగ్స్ చూస్తున్నారు కదా, మార్నింగ్ 9 AM నుంచి 11 AM వరకు ఉంటుంది, 4 PM నుంచి 7 PM వరకు అయితే మ్యూజియం ఓపెన్లో ఉంటుంది. మ్యూజియం ఈరోజు అయితే క్లోజ్లో ఉంది, సో మ్యూజియం సైడ్ మిర్రర్స్ నుంచి ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నాము, చూడండి.